చెప్పమని నా క్లినిక్ లో లేట్ ఎలా ఉంది మీరు నేహాని స్కూల్ నుండి పిక్ అప్ చేసుకుంటారా అలాగే ఏమండి నేహా ఏమండి పాపం అనవసరంగా పోయాడు మీ అమ్మాయి కూడా అలాగే చచ్చిపోతుంది నేహా 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 బతికే ఉంది నా దగ్గరే ఉంది నేను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను లేడీస్ పేర్లు వాళ్ళ అడ్రస్లు నేహా ఎక్కడ పోలీసులకి ఫోన్ చేస్తున్నావా ఏంటి పోలీసులకి ఫోన్ చేస్తున్నావా చంద్రలేఖ ఏమండి ఈవిడే డాక్టర్ భవానీ గారి అసిస్టెంట్ నా పేరు కిరణ్ పోలీస్ ఆఫీసర్ని నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేశావు 3 సంవత్సరాలండి ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేశాను ఆవిడ ఎలా చనిపోయారు ఆత్మహత్య అని అంటారండి అంటే నువ్వనుకోవటం లేదా ఇతన్ని ఎప్పుడైనా చూసావా అతని గొంతు మీద ఆ రంగుళాల కత్తిగాటు ఉంటుంది
రాఘవ ఎస్టిఎఫ్ చెప్పండి. నా పేరు విశ్వనాథ్. నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ ని. సుమారు 14 ఏళ్ల క్రితం మేము ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా మాకు కొనవూపిరితో ఉన్న ఒక అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు. కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది, కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతనెవరో, అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలాసార్లు ట్రై చేశాం. కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మెదిపేవాడు కాదు. బహుశా డాక్టర్ గారు తలుచుకునుంటే ఆయన తెలుసుకుని ఉండొచ్చేమో. కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు. సిల్పింగ్స్, సిల్పాంగ్స్, మాక్స్, జిలాక్స్, సీమాతుల్, ఆల్ ఖలీఫా, అల్మా క్వైన్, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్, ఆకాశంలో ఎగిరే పక్షికి నేల కూలతామని భయం ఎలా ఉండదు, అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, భయం ఉండదు, భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, విమానంలో ఎక్కడ. ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య. దీంతో మనిషికున్న ఎన్నో భయాలు, బలహీనతలు, రుగ్మతల్ని పోగొట్టవచ్చు. చేద్దామనుకుని చేయలేనివి కానీ, చెయ్యటానికి భయపడేవి కానీ ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు. నేర్చుకుంటావా? ఏమిటా విద్య? వశీకరణం, హిప్నాటిజం. మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు. ఈ విద్యతో మానవ జాతికి ఎంత మేలు చెయ్యొచ్చో అంతే కీడు కూడా చెయ్యొచ్చు. ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి, గుర్తుంచుకో. వసం, వసం, పరవశం, ఈ క్షణం నువ్వు నా వశం. నా మాటే నీకు వేదవాక్కు అవ్వాలి. నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఆ రోజు ఇంట్లోంచి పారిపోయిన వాడు మాకు మళ్ళీ కనపడలేదు. డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు. ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు. అంటే వాడు ఆ లాయర్ ని వాడిని వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్? హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా? ఇస్ ఇట్ పాసిబుల్?